న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. 15 జిల్లాలు హైదరాబాద్ మంచినీరు ఉంది, ఇండస్ట్రియల్ వాటర్ ఉంది. రేపటికి మనం అసలు మిగిలేది ఏం తెలుసా మీకు? ఇప్పుడు మొత్తం తెలంగాణలో పాత దానిలో చూసుకుంటే మిగిలేది మహబూబ్ నగరు, కాళేశ్వరం టచ్గా ఉంది, మహబూబ్ నగరు, రంగారెడ్డి కూడా టచ్ అవుతుంది, నల్గొండ కూడా టచ్ అవుతుంది. అసలు కాళేశ్వరం నీళ్లు ముట్టంది పాత 10 జిల్లాల్లో ఒక మహబూబ్ నగర్కే ముట్టదు. 10 జిల్లాల్లో చూసుకుంటే ఒక్క మహబూబ్ నగర్కే టచ్ అవుతలేదు, 9 జిల్లాలకు టచ్ అవుతుంది. ఆ మహబూబ్ నగర్కి కూడా రేపు ప్రొవిజన్ పెట్టినాం. రేపు ఏమైనా తక్కువైతే దీన్ని అటు లింక్ కొట్టడానికి అంతా ప్లాన్ చేసి పెట్టినాం. అండ్ బట్ ఏమైందంటే మహబూబ్ నగర్ కూడా ఇవన్నీ మనం క్యాటర్ చేసినప్పుడు కృష్ణాలో వచ్చిన కొద్దిపాటి నీరు మహబూబ్ నగర్ సరిపోతుంది. టుడే కృష్ణా వాటర్ మీద మనం హైదరాబాద్ డిపెండ్ అయింది, ఖమ్మం డిపెండ్ అయింది, నల్గొండ డిపెండ్ అయింది, రంగారెడ్డి డిపెండ్ అయింది, మహబూబ్ నగర్ డిపెండ్ అయింది, 4.5 జిల్లాలు డిపెండ్ అయింది. రేపు ఇటువన్నీ మనం లింక్ చేసినప్పుడు ఆ ఉన్న కొద్ది నీళ్లు మహబూబ్ నగర్కు సరిపోతాయి, సర్ప్లస్ అవుతుంది. బట్ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా ఇచ్చుకునే ప్రొవిజన్ కూడా పెట్టుకున్నాం. ఒక క్యూబిక్ మీటర్కు 9 బస్తాల యావరేజ్, నార్మల్గా 8 నుంచి 9 బస్తాలు ఉంటారు యావరేజ్గా ఒక క్యూబిక్ మీటర్కు. ఇక 7139x9 209 కిలోమీటర్లు టన్నెల్, 209. తర్వాత కెనాలు 1531 కిలోమీటర్లు. మొత్తం ప్రాజెక్టులో టనెలు 209, గ్రావిటీ కెనాల్ 1531, ప్రెజర్ మెయిన్ 98 కిలోమీటర్లు. ఇదేమైతే ఒక్కసారి నీళ్ళు మీరు అందరూ వేసినట్టున్నారు, నీళ్ళు వచ్చిన తర్వాత ఆ సర్చిపూలు ఆ టనెలు ఫుల్ నీళ్ళతో నిండిపోతాయి. ఇక లోపల పోరాదు మనం, ఇట్ విల్ బి విత్ ఫుల్ ఆఫ్ వాటర్, ఎప్పటికీ ఉంటుంది కదా అది. పంపు నడిచినా నడవకపోయినా దాన్ని ఇట్లా ఫుల్ లెవెల్ మెయింటైన్ అయ్యి ఉంటుంది అన్నట్టుగా. మనం వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దట్. హైదరాబాద్కు దగ్గర ఉన్నది అవుతుంది సహజంగా. అంటే దేనికి ఐస్ క్యూబ్స్ వేస్తాము, ఐస్ ఫ్యాక్టరీలు పెట్టినాం మీకు. టెక్నాలజీ మేము మొత్తం క్వాలిటీ కంట్రోల్ ఉంటారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది, అన్నారం దగ్గర ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది, సుందిల్ దగ్గర ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. టెక్నికల్గా ఐఎన్సీ గారు చెప్తారు ఇంకా బెస్ట్గా. ఎలాంటి అసలు మనకంటే వాళ్ళు మోర్ క్వాలిటీ ఉంటారు, వాళ్ళు మోర్ అక్యురేట్ ఉంటారు, వాళ్ళు మెట్రో పిల్లర్ లెక్క ఉంటారు. మా హరేరామ్ ఇస్తాడు సీఈఓ అని చెప్పి ఇవాళ దయచేసి ప్రెస్ మీట్ మాత్రం రాయకుండా, ఇవ్వ రేపు రాయకుండా పర్వాలేదు. కానీ మీరు దీని ఫ్యూచర్లో మీకు ఎందుకంటే ఐడియా లేక ఎవరో ఏదో ప్రెస్ మీట్ పెట్టంగానే జనరల్ క్యారీ అవుతుంటారు. మీకు పూర్తి క్లారిటీ ఉంటే మీరు వాళ్ళని క్వశ్చన్ వేయగలుగుతారు, వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా మీకు మీరు నవ్వుకోరు వదిలేస్తారు వాళ్ళని. మీరు ఐటమ్ క్యారీ చేయకూడదు కదా వితౌట్ క్రాస్ చెకింగ్. అరే రమ్మంటే వస్తలేరు కదా. కాదే మొన్న కౌన్సిల్కి వెళ్ళి అఫీషియల్గానే చైర్మన్ పెట్టిండ్రు. ఆ కౌన్సిల్లో షబ్బీర్ రెడ్డితో సహా 5 ఉన్నారు. సుధాకర్ రెడ్డి ఒక్కడ వచ్చిండు, ఆయనకు ఫోన్ల మీద ఫోన్లు కొట్టిరట వాపసు రమ్మని, సగం చూసిపోయిండు. ఎవరు వద్దంటారు? రేపు ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ గారు దొరికిపోతా అంటున్నారు. ఎనీ మూమెంట్ ఆయన ఏ డేట్ ఇస్తే ఆ డేట్ దొరికిపోతాం. అరే ఓపెన్ టు ఆల్ రోజు. అసలు నాకు తెలిసి తక్కువ అసలు ఇంత ఒక ప్రాజెక్టు విజిట్ చేస్తే ఇది కూడా రికార్డే. ఒక సైట్ను ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది వచ్చి చూసిపోవడం కూడా రికార్డే. ఇది మొత్తుకుంటారు ఆ ఇంజనీర్లు మా వాళ్ళు, సార్ మా టైం పోతుంది. లాస్ట్కి ఇప్పుడు ఏం చేశాడు, 4 పోస్టింగ్ ఎక్కువచ్చి మైక్ పట్టుకొని చెప్పనీకి ఒక ఇంజనీర్ పెట్టినాయి. పనికి డిస్టర్బ్ చేయద్దరు పోయి, పని వాళ్ళు పనికే ఉండరు. వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఇంజనీర్ పెట్టించిన సైట్కి ఒకళ్ళు గైడేగా. ఇంజనీర్ హ్యాస్ బికమ్ ఏ గైడ్, టెక్నికల్ వర్డ్స్ కదా, వేరే వాళ్ళు పెట్టలేరని ఒక గైడ్ ఇంజనీర్ని పెట్టిన సైట్కి ఒకళ్ళని. ఓ మా హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చిన, ఇక వచ్చిన వాళ్ళకల్లా చెప్పుడే. ఇక
వాళ్ళు ఎట్లా చేస్తారే ఇప్పుడు సెంట్రల్, ఇది ఇట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అనేది, ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ దేశంలో ఒక్కటి కూడా నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఈ నాలుగేళ్ళలో వాళ్ళు ఇవ్వలేదు. ఆఫ్ ద రికార్డ్ అంతే చెప్తున్నాం వాళ్ళు, మీరు అన్నీ పరిశీలన చేయకున్నాను, నమ్మకం కొద్దీ చెప్తున్నాను నేను. బేసిక్గా అయితే బేసిక్గా క్లియరెన్స్లు అన్నీ రాకుండా అసలు నేషనల్ స్టేటస్ అడిగే హక్కు మనకు ఉండదు. బేసిక్గా 16 క్లియరెన్స్లు రావాలి దీనికి, ఏ ప్రాజెక్ట్కైనా. మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క క్లియరెన్స్ అన్నీ కొట్టుకుంటూ తెచ్చుకున్నాం మనం. అయితే సైమల్టేనియస్గా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి పోతే ఈ మనీ 2-3 సార్లు లెటర్ ఇచ్చి వచ్చిండు. నేను మా ఇరిగేషన్ మినిస్టర్ ఉమాభారతి గారికి, గడ్కరీ గారికి కలిసినప్పుడల్లా అడుగుతూనే ఉంటాం, దరఖాస్తు ఇస్తూనే ఉంటాం. మన ఎంపీలు పార్లమెంట్లో అడుగుతూనే ఉంటారు. బట్ అల్టిమేట్లీ ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్ టు బి టేకెన్ అన్నట్టుగా, ఇట్లా రాజకీయపరమైనటువంటి నిర్ణయం అది సహజ నార్మల్గా. బట్ ఇప్పుడు మనం నేషనల్ స్టేటస్కు ఉండాల్సిన అన్ని అర్హతల్ని కలిగి ఉన్నది ఈ ప్రాజెక్టు. ఏం లేదే, డబ్బు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం, అంతే. ఫైనాన్షియల్ హెల్ప్, నథింగ్ ఎల్స్. 100% ఇస్తారా, 80% ఇస్తారా, 60% ఇస్తారా, 70% ఇస్తారా అనేది అగైన్ ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్. ఓకేనా, భోజనం చేద్దాం అందరం. అది నన్ను అడగద్దు, సీఎం గారిని అడగాలి నువ్వు. 71,000 ఎకరాలు అయింది ఇప్పటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.